రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? రాబోయే ఎలక్షన్స్ లో ఈ ప్రజల సంక్షేమం ఇవన్నీ చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారని మాకు గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే ఒక ఓటర్కి ఇన్ని సంవత్సరాల్లో కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు కూడా ఓటర్కి విలువ లేదు. ఓటు వేసి మనం పోవటమే కాదు, రాజకీయ నాయకుల దగ్గర మనం నిత్యం తిరగటమే కానీ ఏ రోజు కూడా రాజకీయ నాయకుడు మన వాకిటికి వచ్చి మనకు ఒక సేవకుండి పెట్టి నీకే పని కావాలి, నీకే పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి పరిశీలించిన వాళ్ళు లేడు, మనకేం కావాలో తెచ్చి ఇచ్చిన వాళ్ళు లేడు. సంక్షేమం ఇంతకు ముందంటే ఒక లోన్ రావాలంటే ఒక అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులు తిరిగి 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 చెప్పులు అరిగిపోయేదే కానీ ఏ రోజు కూడా పని జరగాలంటే ఎవరికో పేదవాళ్ళకో ఒకరికో ఇద్దరికో జరిగేది. కానీ ఈరోజు ప్రతి ఓటర్కి ప్రతి ఇంటికి ఒక సేవకుణ్ణి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సేవకుణ్ణి పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజలకి సేవ చేస్తున్నారు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని వదులుకుంటారా? విజయసాయిరెడ్డి గారు గెలుపు మీద మీరు కామెంట్ ఏంటి? విజయసాయిరెడ్డి గారు గొప్ప గెలుపుతో మెజార్టీతో నెల్లూరు జిల్లాలో చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటి వరకు ఒక్క ఎంపీ కూడా అంత మెజార్టీ ఇంకా ఎక్కువే వస్తుంది, అంత గొప్పగా గెలుస్తాడని మా నమ్మకం ఉంది. Thank you.